రేపు కేబినెట్ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో టేబుల్ ఎజెండాగా ఉద్యోగుల వయోపరిమితిని వయోపరిమితి పెంచే విధంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తుంది. ఈ అంశాన్ని రేపు టేబుల్ ఎజెండాగా కేబినెట్ తీసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిమిత్తం మనతో నిరుద్యోగి అలాగే తెలంగాణ ఉద్యమకారుడు మూషం శ్రీనివాస్ ఉన్నారు. శ్రీను గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగుల వయోపరిమితి పెంచుతున్నారు, ఎలా చూస్తున్నారు దీన్ని? ఒక నిరుద్యోగిగా మీ ఆవేదన అనుకోండి. ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయనే తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు. ఓ రకంగా చెప్తే మీలాంటి వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నోటిఫికేషన్లు పరీక్ష రాకుండా చించేసి వచ్చారు క్వశ్చన్ పేపర్లు తీసుకొని. ఏమనిపిస్తుంది ఇప్పుడు? అయితే తెలంగాణ ఉద్యమం చేసే టైంలో ఓన్లీ మనము నియమకాలు జరుగుతాయనే ఉద్దేశంతో మాత్రమే ఖచ్చితంగా ఉద్యోగులతో సహకరిస్తూ, ఎవరైతే పొలిటికల్ పార్టీలో ఉన్నారో పొలిటికల్ పార్టీలతో సహకరిస్తూ, విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యమకారులుగా అందరం ఉద్యమకారులు అయితేనే తెలంగాణ వచ్చింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకేమర్థమవుతుందంటే అన్న, మీ స్వార్థము మా నిస్వార్థం, మా త్యాగము మీ భోగము, 60 ఏండ్ల పదవి విరమణ వయసు పెంపు నిరుద్యోగుల జీవితాల్లో మట్టి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజకీయ నాయకులు ఉద్యోగుల కోసమే అని గమనించకపోతుంది. మీ మాయ మాటలు నమ్మి ఒక జనరేషన్ మొత్తము నష్టపోతుంది కదా. దయచేసి ఇకనైనా ఈ పదవి విరమణ వయసు పెంపును ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మా తల్లిదండ్రి సమానమైనటువంటి మా అక్క తమ్ముళ్ళు మా అక్క అన్నలు సమానమైనటువంటి ఉద్యోగులందరికీ కూడా మేము ఒక చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాము. మీకు ఒక 2 సంవత్సరాల పదవి విరమణ వయసు పెంపు మా యొక్క ఒక తరము మీ బిడ్డలుగా ఉన్నటువంటి మాకు వెసులుబాటు కల్పించేది కాబట్టి మీరు ఖచ్చితంగా వ్యతిరేకించండి. ప్రభుత్వం కూడా మరొకసారి దీనిపైన ఖచ్చితంగా పునరాలోచన చేయాలి. ఒకవేళ అలాంటి పదవి విరమణ వయసు పెంచే అవకాశమే మైండ్ లో ఉన్నట్టయితే దాన్ని తీసివేయాలని చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. నోటిఫికేషన్లు చివరిగా చెప్పుకుంటే మనం కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చే దాదాపు 60 నోటిఫికేషన్లు వచ్చాయి. అప్పుడు విమర్శలు కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి రావడం జరిగింది. కేవలం తెలంగాణ ఉద్యమం కోసమే నోటిఫికేషన్ వేస్తున్నారని. ఉద్యమం కోసం వేశారో ఎందుకు వేశారో కానీ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ఉద్యోగాలు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాలు ఇప్పటిదాకా మళ్ళీ నోటిఫికేషన్ లేదు. ప్రస్తుత పాలన చూస్తుంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు, పెన్షన్ ఇస్తారు, రైతు బంధు ఇస్తారు. కేవలం ముఖ్యమంత్రి ఇచ్చే పెన్షన్ పైన ఆ కుటుంబం బతకాలి, ముఖ్యమంత్రి ఇచ్చే రైతు బంధు పైన ఆ కుటుంబం బ్రతకాలి, ముఖ్యమంత్రి ఇచ్చే బియ్యం పైన ఆ కుటుంబం బతకాలి తప్ప ఒక ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబం కొన్ని తరాలు గౌరవప్రదంగా బ్రతుకుతుంది. అలా కాకుండా కేవలం నా పైనే ఆధారపడి కుటుంబం బతకాలి, నేను వేయమన్నప్పుడే నాకు ఓట్లు వేయాలన్న ఈ ముఖ్యమంత్రి మైండ్ సెట్ ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం దృష్టిలో ఏంటంటే, బతకడం నేర్పించడం లేదు. మీరు మా కింద బతకండి, మేము మీకు ఇంత ఇస్తాము, మీరు దాన్ని తిని బతకండి, మీకు ఒక ఆత్మగౌరవం అవసరం లేదు, మీకు ఏది అవసరం లేదు. ఒకప్పుడు రాజరికపు కాలంలో ఎట్లుండేదంటే, ఇంత రాజు ఏదైనా ఇస్తే ఆ రాజు ఇచ్చిన దాన్ని తిని మా రాజు ఇచ్చిండు అని చెప్పేసి ప్రజలు కూడా. ఇప్పుడు ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, పింఛన్లు తీసుకునే ముసలి వాళ్ళు, వాళ్ళు వాళ్ళకి వచ్చేటువంటి పింఛన్లనే చూస్తున్నారు. కానీ వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళ స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతంత చదువులు చదువుకొని పీజీలు డబుల్ పీజీలు పిహెచ్డీలు చేసి గాలిపోతున్నారు, చాలా ఇబ్బందులు పడతారు అనేది కూడా మర్చిపోయేటట్టు చేస్తున్నాడు. తప్పితే ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వస్తే, ఒక ప్రభుత్వం ఉద్యోగం వచ్చేది ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి ఒక తరము గౌరవపదంగా బతుకుతుంది అనే విషయాన్ని మర్చిపోయేటట్టు చేయడంలో ఖచ్చితంగా ఈ చంద్రశేఖర్ ప్రభుత్వం అదిన్నే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి ఏదైతే ప్రతి పథకం కూడా ఆర్థికంతో కూడుకున్నది కాబట్టి డైరెక్ట్ గా డబ్బులు వస్తే ఎవరికైనా కానీ పక్కాగా ఒక అల్ప సంతోషం ఉంటది కాబట్టి ఆ అల్పాన్ని అది కంటిన్యూ చేస్తూ పోతున్నాడు. తప్పితే ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఒక్క
ఈ సమెత్తు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఒక ఉద్యోగులు కూడా అంత సంతృప్తిగా ఎందుకు లేరు, ఎందుకంటే పిఆర్సీ లేదు, వాళ్ళకు ప్రమోషన్స్ లేవు, జీతం మనం చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూస్తుంటాం గవర్నమెంట్ ఉద్యోగం అంటే నెలకు ఫస్ట్ తారీఖు జీతం వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. అయినా కూడా ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి ముందు మోకరిల్లుతున్నారు, ముఖ్యమంత్రి ముందు చేతులు కట్టుకొని అంటే గౌరవం ఇవ్వాలి అలా చేతులు కట్టుకోవడం భయంతో మోకరిల్లిపోతున్నారు, భజన చేస్తున్నారు. దేని కారణం ఏంటి? ఉద్యోగులు సంతృప్తిగా లేనప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఎలా సంతృప్తిగా ఉన్నారు? తారీఖు వచ్చినాము, ఇప్పుడు జీతము ప్రభుత్వ ఉద్యోగులకు పడలేదు. నేను నిన్న ఒక ఇద్దరు ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు అయ్యో ఇలా 3 తారీఖు వచ్చినాము ఇంకా జీతం పడలేదని చెప్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు, కానీ నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళకి జీతం పడలేదు. మరి ఈ రోజు పడతదా పడదు కూడా నమ్మకం లేదు. ఇంకొక విషయం మీరు చెప్పారన్న ఒక మంచి పాయింట్, ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతున్నారో లీడర్ల యొక్క వాళ్ళ యొక్క బానిసత్వము వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఈ ఏదైతే పదవి విరమణ పెంపు అనేది ఉందో అది తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి బలమైన కారణం ఏంటంటే ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి ఒక నేత ఎవరైతే ఉన్నారో కారం రవీందర్, ఆ కారం రవీందర్ యొక్క పదవి విరమణ వయసు పెంపు వలన 2 సంవత్సరాలు పెంచుకోవడానికి చూస్తున్నాడు. అతని యొక్క పుట్టిన తేదీ వచ్చేసి 1962 ఆగస్టు 15వ తారీఖు. అతని యొక్క రిటైర్మెంట్ 2020 ఈ నెల ఆగస్టులో అతని రిటైర్మెంట్ ఉంది. ఆ రిటైర్మెంట్ యొక్క వయసును తనకొక్కని కోసము తన యొక్క స్వలాభం కోసము ఉన్నటువంటి 350,000 పైచిల్కు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వయసును పెంచే ఆలోచనలో ఉన్నారు. గత 3 నెలల క్రితము ఏదే ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి మమత భర్తకు 2 సంవత్సరాల పదవి విరమణ వయసు పెంచితే చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితులలో ఒకరికి ఇద్దరికి పెంచడమే కాదు మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెంచే ఆలోచనని కారం రవీందర్ సంబంధించినటువంటి కుట్రలో భాగమే ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందుకు పోతుందని అనుకుంటున్నాం. దాంతో పాటుగా నేను స్వయంగా ఒక పోల్ లెక్క పెట్టేసి ప్రభుత్వ ఉద్యోగులను దాదాపుగా ఒక 2 నుంచి 2,500 మంది ఉద్యోగులను సంప్రదించిన పక్షంలో 85% మంది ఉద్యోగులకి పదవి విరమణ వయసు పెంచడం ఇష్టం లేదు. వాళ్ళకి కావాల్సింది పిఆర్సీలు ఇవ్వండి, మాకు కావాల్సినటువంటి ప్రతి ఎలవెన్సెస్ మాకు కల్పించండి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు తప్పితే, వాళ్ళకు పింఛన్ స్కీమ్ ను కల్పించండి అని చెప్తున్నారు తప్పితే కొత్త వాళ్ళు మాత్రము ఎవరు కూడా మాకు పదవి విరమణ వయసు పెంచమని అడగడం లేదు. దీనికి సంబంధించినటువంటి డిమాండ్ కూడా ఎవరు కూడా చేయడం లేదు. ఓన్లీ ఉద్యోగ సంఘాల నాయకులు అని చెప్పుకునేటువంటి కారం రవీందర్, మమత, ఈ మిగిలినటువంటి ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఈ పదవి విరమణ వయసు పెంచే అవకాశం కనబడుతుంది. ఒకవేళ పదవి విరమణ వయసు గనక పెంచినట్టు అయ్యేది ఉంటే మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాము, ఆమరణ నిరాహార దీక్షలు చేపడతాము. ఖచ్చితంగా మేము దీన్ని వెనకడుగు వేసే వరకు, ప్రభుత్వం వెనకడుగు వేసే వరకు కూడా మేము ఖచ్చితంగా వెనకంజ వేయమని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇక్కడ ప్రతిపక్షాల నుంచి కూడా తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా లేఖ రాశారు సీఎం కు, మీరు పదవి విరమణ వయసు పెంచండి అని చెప్పేసి. ఈ వీళ్ళ ఆలోచన ఏందనుకోవాలి, ఒక పక్క నిరుద్యోగత పెరిగిపోతుంది, ప్రస్తుతం రిటైర్మెంట్ అయ్యే ఉద్యోగికి దాదాపుగా 1 లక్ష రూపాయల దాకా జీతం వస్తుంది. ఆ పేమెంట్ లో ఆ జీతంలో 3 అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, 30,000 వేసుకున్నాం. మొన్న తీసేసిన 10,000 మంది భగీరథ వాళ్ళకు 10,000 లోపు జీతాలు ఉన్న వాళ్ళే వాళ్ళు. సో ఎందుకు ఈ ప్రతిపక్షాల నేతలు కూడా ఇలా వ్యవహరించిన కారణం ఏంటి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయడానికి కారణం ఏంటి అనుకోవాలి మనం? ఇప్పుడు తొలి వెలుగు ముఖంగా ఆ నరసింహన్న ప్రతిపక్షాలు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కూడా నిరుద్యోగుల ఏ రోజు కూడా నిలబడలేదు. ముందుగా ప్రతిపక్షాలకు ఒకవేళ చిత్తశుద్ధి ఉన్నట్టు అయ్యేది ఉంటే దాదాపు 22 లక్షల పై చిలుకున్నటువంటి నిరుద్యోగుల పక్షాన నిలబడాలి అనేటువంటి ఆలోచనే ఉన్నట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యోగ విరమణ వయసు పెంపు ఏదైతుందో పదవి విరమణ వయసు పెంచే అవకాశాన్ని ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకోబోతుందో దాన్ని వ్యతిరేకించాలి. అవసరమైతే
ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని సిఎస్ గారికి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా విన్నవించాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది. మేము ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ఉద్యమం ముందు తెలంగాణ ఉద్యమానికి ముందు కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి నోటిఫికేషన్లు గ్రూప్ టూ నోటిఫికేషన్లు రెండు సార్లు వచ్చినాయి. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఒకసారి వచ్చింది. తర్వాత డిగ్రీ లెక్చరర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రెండు సార్లు వచ్చినాయి. తర్వాత యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు సంబంధించినది ఒకసారి వచ్చింది. తర్వాత ఇదే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పోలీస్ రిక్రూట్మెంట్లు నెంబర్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ జరిగినాయి. తర్వాత చిన్న చితక చాలా రిక్రూట్మెంట్ జరుగుతూనే వచ్చినాయి. ఆ సమయంలో మీరు ఎవరైతే పొలిటికల్ పార్టీల వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడు ఉన్నటువంటి జేఏసీ అందరూ కూడా మీరు ఉద్యోగాలను వ్యతిరేకించండి, మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు మనమే వేసుకుంటామని చెప్పిన తరుణంలో అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువత అప్పుడు పడుతున్నటువంటి ఎగ్జామ్స్ ను వ్యతిరేకిస్తూ ఎగ్జామ్ హాళ్లలో క్వశ్చన్ పేపర్లను చింపి వచ్చినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం. అలాంటి పరిస్థితుల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒక్క రాజకీయ పార్టీ కూడా నిరుద్యోగుల పక్షాన్ని ఇప్పటి వరకు నిలబడలేదు. దయచేసి రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితోని ఇప్పటికే రకరకాలుగా అనుభవిస్తున్నటువంటి రకరకాల టార్చర్ల నుంచి అనుభవిస్తూ ఆత్మహత్యలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చేసుకున్నటువంటి పరిస్థితులను చూసినాము. ప్రతి ప్లేస్ లో నిరుద్యోగ యువత పనులకు పోతున్న పరిస్థితులను చూస్తున్నాము. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్షాలు పోరాడాలి. అట్లాగే ఉన్నటువంటి అధికార పక్షం కూడా ఈ 60 సంవత్సరాల వయసు ఏదైతుందో వయసు పదవి విరమణ వయసు పెంపును ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం, 100,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి సీఎం ప్రకటించారు. 100,000 ఉద్యోగాలు కుటుంబం ఒక ఉద్యోగం, దేవుడి వరకు ఉన్న ఉద్యోగాలు చాలా వాటిని తీసేసే పరిస్థితి ఉంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే వాళ్ళకి ఇచ్చే ప్రమోషన్లు కరెక్ట్ ఇచ్చినా సరిపోతుంది, పిఆర్సీ ఇచ్చినా సరిపోతుంది, నెలకు జీతం ఇచ్చినా కూడా సరిపోతుంది తప్ప అంతకంటే వాళ్ళు 35-40 సంవత్సరాల సర్వీస్ చేసి ఉంటారు. అప్పటికి 1-2 సంవత్సరాల సర్వీస్ పెంచినంత మాత్రాన వాళ్ళకు వచ్చే లాభం అయితే ఏం లేదు. సో అక్కడి నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవు. కానీ సీఎం మైండ్ సెట్ మాత్రం ఒకేలాగా కనిపిస్తుంది మనకు. నిరుద్యోగుల పట్ల ఆయన ఎందుకో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ అనే దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. టీఎస్పీఎస్ అనేది అసలు వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు. టీఎస్పీఎస్సీ వాళ్ళకు లక్షల్లో జీతాలు ఉన్నాయి. వాళ్ళకు ఆ సంస్థ ఏం చేస్తుంది? కొత్త గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ సెకండ్ టైం వచ్చినాక 0 నోటిఫికేషన్, ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. మరి వాళ్ళకి జీతాలు ఎందుకు, ఆఫీస్ ఎందుకు, వాళ్ళు ఏం చేస్తున్నారు పొద్దుగాల వచ్చి ఆఫీస్కి వచ్చేసి? సో ఇవన్నీ తెలియదు. ఫైనల్ గా ఏం చెప్తారు శ్రీను? ఒక విషయం అన్నా, మనకు రీసెంట్ గా పంచాయతీ సెక్రటరీ రిక్రూట్మెంట్ జరిగింది. వాళ్ళను 15,000 రూపాయల జీతంతో 9,000 మంది పైన రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. నేను ఈ ఒక చిన్న విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే, తొలి వేలుగు పక్షాన నరసింహ అన్న 15,000 రూపాయలతోని సేమ్ వర్క్ చేస్తున్నాడు. అదే పర్మనెంట్ ఎంప్లాయీ ఎవరైతుంటారో పర్మనెంట్ ఎంప్లాయీకి 75,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో అదే పంచాయతీ సెక్రటరీకి ఉంది. నేను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి జీతం ఇది. అంటే ఒక్కరు చేసే అటువంటి దాంతో 5 మందికి ఉద్యోగం ఇవ్వచ్చు. ఒకవేళ మీరు గమనించినట్టయితే కొత్తగా వచ్చినటువంటి పంచాయతీ సెక్రటరీలు వచ్చిన తర్వాత గ్రామాలలో మార్పెట్లు వచ్చింది. అదే పాత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మార్పెట్లు ఉంది. యువరక్తం వస్తే ఎప్పుడైనా కానీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. యువరక్తం వస్తే అక్కడ ఉన్నటువంటి ఒక పని యొక్క స్పీడ్నెస్ పెరుగుతుంది. యువరక్తంతో ఒక పని చేయాలనేటువంటి ఆశ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెచ్చుకోపోతారు. ఏదైతే ఈ ముసలితనానికి వచ్చినటువంటి 55-60 సంవత్సరాల వాళ్ళని ఇంకా కొనసాగించే ప్రయత్నం ఏదైతుందో దాని వల్ల ఇంకా పనులను కుంటిపడేయడం తప్పితే, పనులను ఎక్కడున్న అక్కడనే ఆపిపెట్టడం తప్పితే, పనుల యొక్క నాణ్యత లోపాలను అట్లనే ఉంచడం తప్పితే ఎఫిషియన్సీ లెవెల్స్ ఖచ్చితంగా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆలోచనలు ఖచ్చితంగా విరమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి ఏదైతే 55 సంవత్సరాల పైచీలకు ఉన్నటువంటి ఉద్యోగులలో చాలా మందికి 100,000 రూపాయలు, 150,000, 2,00,000 వరకు జీతాలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదే జీతంతోని కొత్త రిక్రూట్మెంట్ చేస్తే ఒక్కరి పేరు మీద కనీసం 4 నుంచి 5 మందిని రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. మాలాంటి నిరుద్యోగ యువతకి మీరు తోడ్పాటు అందించినటువంటి
పరిస్థితి ఉంటది, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. ఉన్నటువంటి తెలంగాణలో నిరుద్యోగం నుంచి వెళ్ళి మనము ఉద్యోగం వైపుగా ఉద్యోగ తెలంగాణ వైపుగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఈ రిటైర్మెంట్ వయసు పెంపును ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వానికి కూడా మేము చేతులెత్తి వేడుకుంటున్నాము. మేము ఖచ్చితంగా మీ నుంచి వెళ్ళి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. రైట్ సిను, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నిరుద్యోగి పీజీలు చదివిన ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా ఈ రోజు రోజు కూలికి పోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉంది. నీళ్లు, నియామకాలు, నిధులు ఈ పేరుతోటే తెలంగాణ కోసం కొట్లాడడం జరిగింది. నీళ్లు ఎక్కడున్నాయి, నిధులు ఏమైపోతున్నాయి, నియామకాలు అనే మాటే లేదు, ఊసేయలేదు. చాలా మంది నిరుద్యోగులు రోజు కూలికి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమలా పిల్లలు కష్టపడకూడదు అని చెప్పేసి. రైట్ సిన్ను, చెప్పండి. ఈ సమయంలో కారం రవీందర్ రెడ్డికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా కారం రవీందర్ రెడ్డికి చెప్పినాం మేము. ఒకవేళ ఇప్పుడు గనక పదవి విరమణ వయసు పెంచినట్టయితే అది నీ స్వప్రయోజనం కోసమే. నువ్వు ఆగస్టు లో రిటైర్మెంట్ అయినవు అంటే అది నీకు సంబంధం లేని ఇష్యూ. నువ్వు ఆగస్టు లో ఒకవేళ రిటైర్మెంట్ కాకపోతే మాత్రం అది నీ స్వప్రయోజనం కోసం చేసిన వాడు అయితే ఖచ్చితంగా ఒకవేళ ఈ పదవి విరమణ వయసు ఉంటే ముందుగా ముట్టడి ఇచ్చేటువంటి విల్లు, ముందుగా నిరుద్యోగుల నుంచి వెళ్ళి వచ్చేటువంటి ప్రతిఘటన నువ్వే ఎదుర్కోవాల్సి వస్తుందని మేము ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన హెచ్చరిస్తున్నాం. రైట్ సార్, ఖచ్చితంగా నీళ్లు నియామకాల నిధుల్లో నియామకాల ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉన్నత చదువులు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమలా తమ పిల్లలు కూలికి పోకూడదు, ఎవరో ఒకరు ఉద్యోగం చేయాలని చెప్పేసి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అయినా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో ఉంది. ప్రజలకు ఇప్పటికైనా పాలకులు ఎలా బ్రతకాలో నేర్పించాలి తప్ప జీవితాంతం తమ చేతి కింద తమిచ్చే వాటిని తింటూ బతకాలని చెప్పేసి ఈ మైండ్ సెట్ అనేది ప్రభుత్వాల మైండ్ సెట్ ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. రైట్ సిన్ను, థ్యాంక్ యూ వెరీ మచ్.